హాయ్, వెల్కమ్ టు పరి కిచెన్. ఈ రోజు మనం మష్రూమ్ క్రీమ్ శాండ్విచ్ ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు మష్రూమ్ 3 నుంచి 4, చీజ్ 1 స్లైస్, బటర్ 1 టీ స్పూన్, మిల్క్ 1 టేబుల్ స్పూన్, బ్రెడ్ 2 స్లైసెస్, పెప్పర్ 1/2 టీ స్పూన్, మయోనైస్ 1 టేబుల్ స్పూన్, గ్రీన్ చట్నీ 1 టేబుల్ స్పూన్, గార్లిక్ 2-3 రెబ్బలు, క్యూమిన్ పౌడర్ 1/2 టీ స్పూన్, లెమన్ డ్రాప్స్ 2-3 డ్రాప్స్, ఆయిల్ 1 టేబుల్ స్పూన్, salt 1/2 టీ స్పూన్. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం కడాయిలో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసి మష్రూమ్ కట్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. మీకు ఒకవేళ ఈ రెసిపీ ముందుగానే తెలుసుంటే మీరు తెలియని వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పుడు దీన్ని మనం జార్ లోకి తీసేసుకుందాం. ఇది బాగా ఆరాక దీనికి మనం వెల్లుల్లి, salt, pepper powder, జీరగం powder, lemon drops, పాలు కలిపి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు మష్రూమ్ క్రీమ్ మనకి రెడీ అయిపోయింది. ఒక బ్రెడ్ తీసుకొని దాని మీద బటర్ స్ప్రెడ్ చేయండి. తర్వాత దాని మీద మయోనైస్ స్ప్రెడ్ చేయండి. దాని మీద మష్రూమ్ క్రీమ్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని క్వీజ్ చేసుకోండి. దీనిపైన ఒక చీజ్ స్లైస్ పెట్టండి. ఇంకొక బ్రెడ్లో గ్రీన్ చట్నీ పూసుకుందాం. ఇప్పుడు దీని మీద కవర్ చేసేసి మనం ఇప్పుడు బటర్ పూసి టోస్ట్ చేసుకుందాం. ఒక సైడ్ బాగా టోస్ట్ అయిపోయింది కదా, రెండో పక్కన కూడా బటర్ వేసి టోస్ట్ చేసుకుందాం. ఈ రెసిపీ మీరు తమిళ లేదా ఇంగ్లీష్ లో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉండే లింక్ ద్వారా చూడవచ్చు. ఇప్పుడు రెండు పక్కల బాగా టోస్ట్ అయిపోయింది. మన మష్రూమ్ క్రీమ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. దీన్ని ఇలాగా కట్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. అంతే, వెరీ వెరీ టేస్టీ టేస్టీ మష్రూమ్ క్రీమ్ శాండ్విచ్ రెడీ. Thank you very much for watching. Please do like, share and subscribe. Thank you. Bye bye.